अंदर की नमस्कार। ई वीडियो मन आंध्र प्रदेश ऐदव तरगति तेलुगु पाठ्यपुस्तक नालगो पाठम मरियु ऐदव पाठा की संबंधी कोई मुख्यमंत्री अंशाल चूदा। नालगो पाठम जयगीतम इतिवृत्तम महनीय चरित्र प्रक्रिया पाठ कवि बोई भीमन्ना ईन जननम सेप्टेंबर 19, 1911 मरणम डिसेंबर 16, 2005 ईन नाटिकलु पालेरु कूलीराजु ईन खंड काव्यालु गुडिसेलु कालिपोतुन्नायि मधुगीत स्वीय चरित्र पालेरु नुंची पद्मश्री ईन कवि नाटककर्त वीरु पद्यम పాట వచనం మూడింటిలోనూ సిద్ధహస్తులు। వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు। చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు అనేది జానపద కథ। నవంబర్ 14 బాలల దినోత్సవం జరుపుకుంటాము। అక్టోబర్ 2 గాంధీ పుట్టినరోజు। नवभारत संविधान निर्माता डॉक्टर भीमराव रामजी अंबेडकर। अर्थालु भास्कर सूर्युडा संविधानम राज्यांगम मधिंची चिलिकी जगति लोकम शोधिंची परिशीलिंची तथागत बुद्धुडा వేదాంతము ఉపనిషత్తులు మహితము గొప్పతనము అస్పృశ్యత అంటరానితనం అంత్య చివర ఉడిపి తొలగించి సోభ్రాత్రం సోదరభావం సంఘర్షణ మదనపడు నిష్కుల కులములేని సంవిధానం రాజ్యాంగం తథాగతుడు బుద్ధుడు వేదాంతము ఉపనిషత్తులు యోధ వీరుడు పంకం బురద మట్టి సూరి పండితుడు మ్రోళ్ళు ఆకులు రాలిన చెట్లు ఎజుక గలవారి చరితలు పై పద్యంను రాసిన కవి నన్నయ్య। భావం జ్ఞానవంతుల చరిత్రలు తెలుసుకోవాలి మంచివారి సాంగత్యంతో ధర్మం గ్రహించాలి తెలుసుకున్న ధర్మాన్ని మరవకుండా మంచి బుద్ధితో ఆచరించాలి। విశేషణాలు నామవాచక గుణాలను తెలియజేసే పదాలను విశేషణాలు అంటారు। ఉదాహరణలు రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు ఇందులో విశేషణం ఎర్రని। ఆకాశం నల్లని మబ్బులతో ఉంది దీనిలో విశేషణం నల్లని। స్వప్న కొత్త కలం కొన్నది విశేషణం కొత్త। తోలుబొమ్మలాట ప్రాచీన కళారూపం దీనిలో విశేషణ పదం ప్రాచీన। స్వర్ణ శ్రావ్యమైన పాట పాడుతుంది విశేషణ పదం శ్రావ్యమైన। క్రియలు పనిని తెలియజేసే పదాలను క్రియలు అని అంటారు। ఉదాహరణ తాతయ్య కథ చెప్పాడు దీనిలో క్రియ చెప్పాడు। అనుష పుస్తకం చదువుతున్నది క్రియ చదువుతున్నది। పుస్తకం బల్లపై ఉన్నది ఈ వాక్యంలో క్రియ ఉన్నది। ఏనుగు చెరుకుగడ తిన్నది దీనిలో క్రియ తిన్నది। రవి చిత్రాలు గీశాడు ఇందులో క్రియాపదం గీశాడు। క్రియా విశేషణం క్రియాపదానికి ముందు వచ్చే విశేషణంను క్రియా విశేషణం అని అంటారు। రాము పాట చక్కగా పాడాడు
పైవాక్యంలో పాడాడు అనేది క్రియ, ముందున్న చక్కగా అనేది క్రియా విశేషణం. ఉదాహరణ, నిశాంత్ వేగంగా పరిగెడతాడు. దీనిలో క్రియా విశేషణం వేగంగా. సక్రు చెట్టుపైకి గబగబా ఎక్కాడు. దీనిలో క్రియా విశేషణం గబగబా. తేజు అందంగా నాట్యం చేస్తుంది. దీనిలో క్రియా విశేషణం అందంగా. ఐదవ పాఠం, తోలుబొమ్మలాట ఒక జానపద కళ. ఇతివృత్తం కళలు. ప్రక్రియ వ్యాసం. ఈ పాఠానికి కేవీ రామకృష్ణ రచించిన తోలుబొమ్మలాట వ్యాసం ఆధారం. అర్థాలు, ప్రాచీన, పాత, పురాతన. ప్రాముఖ్యం, ప్రాధాన్యం. ఆమడ, 8 మైళ్ళ దూరం. రక్తి కట్టడం, అలరించటం. శతాబ్దం, 100 సంవత్సరాలు. చమత్కారం, నేర్పు. తర్పీదు, శిక్ష, అభ్యాసం. పారాయణం, శ్రద్ధగా చదవటం. నానుడి, వాడుకగా అనే మాట సామెత. శ్రుత పాండిత్యం, వినడం ద్వారా నేర్చుకోవడం. తోలుబొమ్మలాట, తోలుబొమ్మలాట మన ప్రాచీన కళ. తోలుబొమ్మలాట 300 CE నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉంది. మన రాష్ట్రంలో తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నారు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఆరే కులస్తుల నుండి ఈ తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు. తోలుబొమ్మలాట తయారీలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు. తోలుబొమ్మలు 1 అడుగు నుండి 4-5 అడుగుల ఎత్తు వరకు తయారు చేస్తారు. ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు, బంక, దీపపు మసి వంటి సహజ సిద్ధమైన రంగులను తోలుబొమ్మల తయారీలో వాడతారు. తోలుబొమ్మలను తెర మీద ఆడించడానికి అనుకూలంగా ఒక వెదురు బద్దెను బొమ్మల మధ్య భాగంలో కడతారు. బొమ్మలను ఆడించడానికి ఈ వెదురు బద్దె ఆధారంగా ఉంటుంది. ప్రదర్శనకు 6 నుండి 8 మంది కళాకారులు ఉంటారు. కథలో స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీలు, పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులే పాట పాడతారు. వంతులు హార్మోనియం, మద్దెల, తాళాలు వాయిస్తూ వంత పాడతారు. తోలుబొమ్మలాటలో చెప్పే భాగవత కథల్లో ఎక్కువగా భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణలీలలు మొదలైనవి 3 రోజుల పాటు ప్రదర్శిస్తారు. రామాయణ, భారత, భాగవత కథా వస్తువులతో పాటు సమాజానికి అవసరమైన వేమన, సుమతి, నీతి శతకాలలోని పద్యాలను, శ్లోకాలను, సూక్తులను, నీతి వాక్యాలను, సామెతలను సందర్భానుసారంగా ఉపయోగిస్తారు. కథ ప్రారంభానికి ముందుగా గణపతికి ప్రార్థన చేస్తారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శన నటరాగంతో ప్రారంభించి సురభిరాగంతో ముగుస్తారు. తోలుబొమ్మలాటలో ముఖ్యంగా పిల్లలను, ఇతర సామాన్య జనాన్ని నవ్వించే 2 హాస్యపాత్రలు ఉంటాయి. అవి కేతిగాడు, బంగారక్క. కేతిగాడినే జుట్టు పోలిగాడు అంటారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శించే కథలు, గాథలు పుస్తక రూపంలో ఉండవు కనుక పిల్లలు ముఖత పారాయణం చేస్తారు. ముఖత పారాయణం అనగా ఒకరు చెప్తుంటే విని నేర్చుకోవటం. జానపద కళలు
ఒక తరం నుంచి మరొక తరానికి శృత పాండిత్యంతో ప్రవహిస్తుంటాయి. పగటి వేషాలు, కోలాటాలు, బుర్రకథ, ఒగ్గు కథ, జముకుల కథలు జానపద కళలుగా చెప్పవచ్చు. తప్పెట గుండ్లు ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనిపిస్తుంది. గుండ్రంగా రేకుతో చేసిన తప్పెట్లను ఈ బృందం కళాకారులు మెడలో వేసుకొని పాడుతూ ఆ పాటకు అనుగుణంగా గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేస్తారు. పాటకు అనుగుణంగా తప్పెట్లను వాయిస్తుంటారు. ఈ వాయిద్యాల్ని గుండె మీద పెట్టుకొని వాయించడం కారణంగా తప్పెట గుండ్లు అనే పేరు వచ్చినట్లుగా తెలుస్తుంది. యాదవులు ఈ తప్పెట గుండ్లను ప్రదర్శించేవారు. జానపద కళారూపాలలో ఒకటైన తప్పెట గుండ్లు ప్రత్యేకించి విశాఖ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది. తప్పెట గుండ్లను జోగాట అంటారు. జోగులు అనే తెగవారు ఈ ఆటలను ప్రదర్శించడం వల్ల దీనినే జోగాట అని కూడా అంటారు. బుర్రకథలో ఉండే పాత్రలు రాజకీయం, కథకుడు, హాస్యగాడు. కోలాటం గ్రామీణ ప్రాంత ప్రజలు తాము చేసే నిత్య కృత్యాలలో అలసటను మర్చిపోయేందుకు ఉపయోగించే కళారూపం కోలాటం. ఈ జానపద కళ ఒక బృందంగా ప్రదర్శించబడుతుంది. కళాకారుల చేతిలో రెండు కోలాటం కర్రలుంటాయి. వాటితో ప్రతి ఇద్దరూ జతకడుతూ లయాత్మకంగా తిరుగుతూ చేతులలోని కర్రలతో కొడుతూ చప్పుడు చేస్తూ ఆడతారు. ఆ సమయంలో వాళ్ళ కాళ్ళకున్న గజ్జెల చప్పుడు కూడా ఎంతో లయాత్మకంగా వినడానికి ఆనందంగా ఉంటుంది. కోలాటం ప్రదర్శనలోని కళాకారులు సరి సంఖ్యలో ఉంటారు. కోలాటం నృత్యంలో సుమారు 16 మంది నుండి 40 మంది వరకు పాల్గొనవచ్చు. కోలాటంలో ఏకకోలాటం, జంట కోలాటం, జడ కోలాటం, స్త్రీల కోలాటం, పురుషుల కోలాటం లాంటివి ఎన్నో ఉన్నాయి. కర్త ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని కర్త అంటారు. కర్మ ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను కర్మ అంటారు. క్రియ ఒక పని జరగటానికి తెలియజేసే పదాలను క్రియ అంటారు. ఉదాహరణలు తాబేలు కుందేలును ఓడించింది. ఇందులో కర్త తాబేలు, కర్మ కుందేలును, క్రియ ఓడించింది. 90 ఆమడాలైన వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనున్నది నానుడి. కొన్ని సామెతలు 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట. రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు. కాకి పిల్ల కాకికి ముద్దు. కుక్క కాటుకు చెప్పదుబ్బ. మొక్కై వంగనిది మానై వంగున. అదిగో పులి అంటే ఇదిగో మేక అన్నట్లు. ఇంట్లో ఈగల మూత, బయట పల్లకీల మూత. నోరు మంచిదైతే ఊరు మంచిది. ప్రశ్నార్థక వాక్యాలు సమాధానాన్ని ఆశించి అడిగేది ప్రశ్న. అలాంటి వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఉదాహరణ రామాయణాన్ని ఎవరు రచించారు? అయోధ్యను ఎవరు పాలించారు? దురాచారాలను ఎవరు నిర్మూలించారు? ఎలుక వీరుడు కథను ఎవరు చదివారు? సుబ్బు బొమ్మలు గీశాడు.
కర్త సుబ్బు, కర్మ బొమ్మలు, క్రియ గీశాడు. మేరీ పాట పాడింది, కర్త మేరీ, కర్మ పాట, క్రియ పాడింది. గాంధీ మనకు స్వాతంత్రం సాధించాడు, కర్త గాంధీ, కర్మ స్వాతంత్రం, క్రియ సాధించాడు. క్రియలు ప్రధానంగా రెండు రకాలు, అవి సమాపక క్రియ, అసమాపక క్రియ. సమాపక క్రియ, ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే అది సమాపక క్రియ. ఉదాహరణ, సలీం పాఠం చదివాడు, సాహిద్ పని పూర్తి చేశాడు, పద్మావతి ఊరు వెళ్ళింది, ప్రసన్న వంట చేసింది, శృతి చక్కగా చదివింది. అసమాపక క్రియ, ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది అసమాపక క్రియ. ఉదాహరణ, సలీం పాఠం చదివి, సాద్ పని పూర్తి చేసి, పద్మావతి ఊరు వెళ్ళి, ప్రసన్న వంట చేసి, శృతి కూచిపూడి. కూచిపూడి నృత్యం తెలుగువారి ప్రత్యేక నృత్య రీతి. ఇది మన రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని దివిసీమలో కూచిపూడి అనే గ్రామంలో కొన్ని శతాబ్దాల పూర్వం ఆవిర్భవించిన కళారూపం. ఈ ఊరి పేరుతోనే ఇది ప్రసిద్ధమైంది. సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యకళకు మూలపురుషుడు. ఆయన నాడు ప్రచారంలో ఉన్న యక్షగానాది కళారూపాలను స్వీకరించి కూచిపూడి నృత్య ప్రక్రియను అభివృద్ధి చేశాడు. ఈయన రచించిన నాట్యనాటకం భామకలాపం. భామకలాపం నాటకం తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం. కూచిపూడి నాట్య కళాకారులు విస్తృతంగా ప్రదర్శించే నాటకం ఇది. నాట్యం అభినయ ప్రధానం. అభినయం నాలుగు రకాలు, అవి అవయవాల కదలికతో భావ వ్యక్తీకరణ, ఆంగికాభినయం, భాష ద్వారా వ్యక్తీకరణ, వాచికాభినయం, వేషం ద్వారా భావ వ్యక్తీకరణ, ఆహార్యాభినయం, శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ, సాత్వికాభినయం. కూచిపూడి కళాకారులు తమ నృత్య నాటకాలతో పాటు పగటి వేషాలు కూడా వేస్తారు. వాళ్ళు వేసే పగటి వేషాల్లో ప్రధానమైనది అర్ధనారీశ్వర వేషం. అర్ధనారీశ్వర వేషంలో కుడివైపు పురుషుడు, ఎడమవైపు స్త్రీ ఉంటారు. ఈ రెండు వేషాలను వేరు చేస్తూ పైనుండి కింది వరకు ఒక తెర ఉంటుంది. ఒక వేషం మాట్లాడేటప్పుడు రెండో వైపును తెర కప్పుతుంది. జనానికి వినోదం కలిగించడం, వారిని నాటకం వైపు ఆకర్షించటం ఈ పగటి వేషాల ప్రయోజనం. ఈ వేషాల ద్వారా సాంఘిక దూరాచారాలను విమర్శించడం కూడా ఉంది. కూచిపూడి నాటక ప్రదర్శనలను భాగవత మేళ అని కూడా అంటారు. వీటిల్లో స్త్రీ పురుష పాత్రలు రెండు ఉంటాయి. కీర్తిశేషులు భాగవతుల రామయ్య, హరిమాధవయ్య, చింతా వెంకటరామయ్య, తాడేపల్లి పేరయ్య, భాగవతుల విస్సయ్య, వెంపటి వెంకటనారాయణ, దర్బా వెంకటేశ్వర్లు, వేదాంతం పార్వతీశం, వేదాంతం వెంకటాచలపతి, వేదాంతం రామకృష్ణయ్య, వేదాంతం రాఘవయ్య, చింతాకృష్ణమూర్తి, వేణుగోపాల కృష్ణశర్మ, వేదాంతం రత్తయ్య శర్మ, వేదాంతం సీతారామ శాస్త్రి మొదలైన వారు కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు. విద్య వలనను వినయంబో పై పద్యం భర్తృహరి సుభాషితం. భావం,
మానవుడు విద్య వల్ల వినయాన్ని పొందుతాడు, వినయం వల్ల అర్హత వస్తుంది, అర్హత ధనాన్ని చేకూరుస్తుంది. ఆ ధనం ఉంటే ధర్మం చేయవచ్చు. ధర్మగుణం వల్ల ఈ లోకంలోనూ తర్వాత పరలోకంలోనూ సుఖాలు పొందుతారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.